అండ్ ఎలా ఉన్నారు? గత కొద్ది నెలలుగా మన ఛానల్ నాని నేచురల్ ఛానల్స్లో అసలు వీడియోస్ రావడం లేదు. ఏంటంటే ప్రజెంట్ మన వీడియోస్లో ఒక క్లిప్ అప్లోడ్ చేసేటి వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళది, ఒక 15 సెకండ్ల క్లిప్ ట్రైన్ వస్తున్న వీడియో అది. జస్ట్ ఆ వీడియోని నేను నా దాంట్లో అప్లోడ్ చేసుకునేసరికి దానికి ఒక మరి ఛానల్ వాళ్ళు మన సిద్ధిపెట్టి ఛానల్ వాళ్ళే స్ట్రైక్ చేసిండే. అయితే విషయం ఏంటంటే చెప్పిండి అన్న కొంచెం స్ట్రైక్ తీసిండి అన్న, నాకు ఇద్దరు సేమ్ అప్పుడు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది 1K 1K అట్లా రీచ్ అయి వస్తుంది అన్న కొంచెం రెస్పెక్ట్ ఎంత ఏమంటారు దాన్ని, ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఒప్పుకోలేదు. లాస్ట్కి ఏం చెప్పిండంటే వీడియో డిలీట్ చేసుకో బ్రో, స్ట్రైక్ నేనేం తీస్తా అట్లా, నేనేం తీయలేను, మీరే డిలీట్ చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇక రీప్లే ఇక ఏం చెప్పొస్తుందో అలాంటి వాళ్ళకి మనం, అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి అంటేనేమో అర్థం ఉంది కానీ మొత్తం నేను వేసుకున్న స్ట్రైక్ నేనే డిలీట్ చేసుకుంటు, నువ్వు నేను డిలీట్ చేస్తావు అర్థం ఉంది కానీ నేను వేసిన స్ట్రైక్ నీ పైన వేరే వాళ్ళ ఛానల్ పైన, ఇప్పుడు నేను ఒక ఛానల్కి వేసిన స్ట్రైక్ వేసిన వాళ్ళ ఛానల్ ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్న ఛానల్ డిలీట్ చేసుకుంటే ఎట్లా? ఆ డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు దాంట్లో యూట్యూబ్లో, ఎందుకంటే అది టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం ఛానల్ వాళ్ళు తీసుకుంటారు దానికి, ఆ వీడియోకి సంబంధించిన స్ట్రైక్ సంబంధించిన వీడియోని. కాబట్టి ఇక నేను 90 డేస్ వెయిట్ చేసిన, అంటే 3 మంత్స్ వెయిట్ చేసి ఉంటే రీసెంట్గానే ఛానల్ స్ట్రైక్ వెళ్ళిపోయింది అది. ఓకేనా, ఇప్పటి నుంచి మన ఛానల్లో కొంచెం స్టార్టింగ్లో 1-2 వీడియోస్ కొంచెం కంటెంట్ రావు, కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని, కానీ నెక్స్ట్ వీడియోస్ మాత్రం మంచిగా తీయాలని మాత్రం ట్రై చేస్తా. ఓకేనా, అప్పుడు మాత్రం మీ సజెషన్ తీసుకుంటాను నేను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి, ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.